టాలీవుడ్ లో పెళ్లి బాజాలు గట్టిగానే వినిపించబోతున్నాయి ఒక్కో పెద్ద కుటుంబం నుంచి మెల్లగా అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి ఇప్పటికే మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీలో ఏర్పాట్లు జరుగుతున్నాయి రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహ పెళ్లి నిశ్చయమైంది శ్రీ సింహ సీనియర్ సినీ నటుడు మురళీమోహన్ మనవరాల్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది ఇక ఇప్పుడు కొత్తగా దగ్గుబాటి వారింట పెళ్లి బాజాలు బాగున్నట్టు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి హీరో వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ రెండో కూతురు హాయవాహిని కి పెళ్లి చేసేందుకు దగుబాటి వారు సిద్ధమవుతున్నారట వెంకీమామకు మొత్తం నలుగురు పిల్లలు వారిలో ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు వీరిలో పెద్ద కూతురు ఆశ్రిత పెళ్లి చేసి చాలా కాలమైంది ఇప్పుడు వెంకీమామ రెండో కూతుర్ని అత్తారింటికి పంపే సమయం దగ్గర పడిందట మరి వరుడు ఎవరనే వివరాల్లోకి వెళ్తే విజయవాడకు చెందిన ప్రముఖ డాక్టర్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయి కాగా వీరి ఎంగేజ్మెంట్ కూడా ఇదే నెలలో జరగనుందట ఈ ఎంగేజ్మెంట్ గాకి కుటుంబం కూడా హాజరు కానుందని అంటున్నారు అతి కొద్ది మంది సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది ఇదిలా ఉండగా వెంకటేష్ ఎప్పుడు తన ఫ్యామిలీని సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతాడని తెలిసిందే ఆయన కూడా పెద్దగా యాక్టివ్గా ఉంటారు వెంకటేష్ ఫ్యామిలీ గురించి జనాలకు పెద్దగా తెలియదు జస్ట్ ఆయన భార్య నీరజ నలుగురు పిల్లలు ఉన్నారని మాత్రమే జనాలకు తెలుసు పైగా తన ఫ్యామిలీ నుంచి ఎవరిని ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు వెంకీ మామ